ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఒంగోలులో 1500 మందికి పైగా ఉపాధ్యాయులతో ఎమ్మెల్సీ అభ్యర్థి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి మెగా ఆత్మీయ పరిచయ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అపుస్మా జిల్లా అధ్యక్షులు మాధవరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ చంద్రశేఖర్ రెడ్డి అద్భుత మానవతావాది అని తెలిపారు. కోవిడ్ సమయంలో కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి ప్రజలకు వైద్య సౌకర్యాలు అందించడంలో ఆయన చేసిన సేవలు అభినందనీయమన్నారు. ధనముండడం గొప్ప కాదని దానిని వెచ్చించే గుణం కూడా ఉండాలన్నారు. అటువంటి మంచి దృక్పథమున్న చంద్రశేఖర్ రెడ్డికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ అభ్యర్థి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి రావాలని కూడా అనుకోలేదని, తన పేరును ప్రకటించేంత వరకు తనకు కూడా తెలియదన్నారు. ఒక మంచి మనసుతో ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలపై కృషి చేస్తూనే ఇటు ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసి అర్హత కలిగిన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ ఎన్నికల్లో ఓటు హక్కు తీసుకురాగలిగానన్నారు. ఇది తన మొదటి విజయంగా భావిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ నందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-99-69829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-99-69791.